వెసులిగారు ఇదంతా నిజమేనంటారండి పరలోకం అంటున్నారు నరకం అంటున్నారు చనిపోతారు మరో జీవితం అంటున్నారు లోకంలో చాలామంది భవిష్య మానవ జీవితం మరణంతోనే ముగింపు అని నమ్మేవాళ్ళు ఉన్నారేమో కానీ క్రైస్తవ నమ్మకం ఏంటో తెలుసా మరణంతో మానవ జీవితం ముగింపు కాదు అసలైన జీవితం అప్పుడే ప్రారంభించబడుతుంది ఈ భూమి మీద మానవుడు బ్రతికే జీవితం ఎలా ఉంటుందంటే నాకు ఒకలా అనిపిస్తుంది తల్లి గర్భంలో తొమ్మిది నెలల బిడ్డ ఉన్నట్టే తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత బిడ్డ ఎక్కడికి రావాలి ఖచ్చితంగా బయటికి రావాల్సిందే లోపల ఉన్న బిడ్డ అనుకుంటాడేమో ఇంక నా జీవితం ఇదేనేమో అని ఆ లోపల తల్లి గర్భంలో ఆ బిడ్డ ఉంటున్నప్పుడు బహుశా ఇక నా లైఫ్ ఇదేనేమో నేను ఇక్కడే ఉండిపోలేము జీవితాంతం అని అంటాడు కానీ ఒకరోజు బయటికి వచ్చిన తర్వాత వా ఎంత అద్భుతమైన ప్రపంచం ఇది అలా పెరుగుతున్నప్పుడు అలా వయసులో పైబడుతున్నప్పుడు మొత్తం అంతా చూస్తున్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదే నిజం అనుకున్నాను లేకపోతే అదే శాశ్వతం అనుకున్నాను కానీ ఒక రోజున అంతకన్నా విషయాలు మన ప్రపంచం నేను చూడగలిగాను అని ఒక ఆ బిడ్డ అనుకుంటాడేమో చాలాసార్లు మన జీవితంలో ఈ లోక జీవితమే శాశ్వతం అనుకుంటాం ఇక్కడేదో బతికేయడానికి ఆ డెబ్బై ఎనభై సంవత్సరాలు అది కూడా అధిక బలం ఉంటాయి ఈ లోపల కరోనా లాంటి వైరస్ వస్తే దానికి కూడా ఏమి లేదు గ్యారంటీ లేదు కదా ఈ జీవితమే శాశ్వతం అనుకుని చచ్చిపోవడంతోనే మానవ జీవితం ముగింపు అనుకుని చాలా మంది జీవిస్తున్న తరుణంలో లేఖనాలు సెలవిస్తున్నాయి అబద్ధమాడనేరని దేవుడు ఆయన అబద్ధం ఆడాలనుకున్నా కానీ ఏం చేయలేడట ఆయన